ఈ వీడియోలో మనం హౌ టు స్టార్ట్ ఏ ల్యాప్టాప్, ల్యాప్టాప్ని ఎలా స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను డెల్ ల్యాప్టాప్. ఈ డెల్ ల్యాప్టాప్ని ఇలా టర్న్ చేసుకోండి, తర్వాత ఇక్కడ ప్రెస్ చేసి ఇలా లాగండి, ఓపెన్ అవుతుంది మానిటర్. సో ఇందులో ఈ పైన ఊపడదాన్ని స్క్రీన్ అంటాం, నెక్స్ట్ కింద ఊపడది కీప్యాడ్. కీప్యాడ్లో అన్ని కీస్ ఉంటాయి. అదేవిధంగా ఈ లాస్ట్లో ఊపడదాన్ని మౌస్ పాయింటర్, అంటే మౌస్ మూవ్ చేసుకోవడానికి ఈజియెస్ట్ వేలు మౌస్ పాయింటర్ని మూవ్ చేయడానికి ఉంటుంది. ఇది లెఫ్ట్ క్లిక్, ఇది రైట్ క్లిక్. సో ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పవర్ బటన్ చూడండి, పవర్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే మీకు క్యాప్స్ లాక్ చూడండి లైట్ అవ్వబడుతుంది. ఆ తర్వాత మానిటర్ చూడండి, కంపెనీ లోగో అంటే రోమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. సో రోమ్లో ఉండేది కంపెనీ యొక్క నేమ్, ఆ కంపెనీ యొక్క లోగోని డైరెక్ట్ డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత చూడండి ఇప్పుడు బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ కదా చూడండి కింద రౌండ్గా రొటేట్ అవుతుంది చూడండి. అక్కడ మనకి ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో విండోస్ అంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేస్తుంది. సో ఈ విధంగా లోడ్ చేస్తేనే మన ల్యాప్టాప్ అనేది పనిచేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మనం కీబోర్డ్లో ఏదైనా కీ కనుక ప్రెస్ చేస్తే, అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏ అని ప్రెస్ చేశాను, ఏ అనేది అక్కడ ఏ అవుపడాలి అంటే కంపల్సరీ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక లేకుంటే కంప్యూటర్ అనేది వర్క్ చేయదు. అంటే సేమ్ సింప్లీ మొబైల్లో సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉంటుందో, మొబైల్ సాఫ్ట్వేర్ లేకుంటే కూడా మనకి మొబైల్ పనిచేయదు. సేమ్ అదేవిధంగా ఈ కంప్యూటర్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఇక నేను ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ చేయండి, డైరెక్ట్లీ మీకు లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ ఇది సెక్యూరిటీ కోసం అన్నమాట. సెక్యూరిటీ కోసం అందరూ కూడా ఏం చేస్తారంటే పిన్ని యూజ్ చేస్తారు, కొంతమంది ఫోటో యూజ్ చేసుకుంటారు. ఫోటో అంటే మన ఫేస్ని రికగ్నైజ్ చేయడం. పైన చూడండి కెమెరా ఉంది. సో ఈ కెమెరాతో మనం ఫేస్ని రికగ్నైజ్ చేసుకుంటాం. నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు డైరెక్ట్లీ స్క్రీన్ వచ్చేస్తుంది. అంటే దీన్ని ఏమంటాం అంటే డెస్క్టాప్ ఏరియా అంటాం. ఇక్కడ నేను విండోస్ 10 యూజ్ చేస్తున్నాను. సో దీన్ని డెస్క్టాప్ ఏరియా అంటాం. ఇక్కడ నుంచి మనం వర్క్ అనేది చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ కావడాన్నే బూటింగ్ అంటాం. సో ఆ బూటింగ్ కంప్లీట్ అయిపోతేనే మనం సిస్టమ్ని ఆపరేట్ చేసుకునే ఫెసిలిటీ. అంటే పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కూడా బూటింగ్ అంటాం. సో ఈ బూటింగ్ అయిపోయిన తర్వాతనే మనం ఆ కంప్యూటర్ని ఆర్ ల్యాప్టాప్ని యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ చూడండి, మొబైల్ పవర్ బటన్ ఆన్ చేయగా వెంటనే దాన్ని ఆపరేట్ చేయలేం, సమ్ ప్రాసెస్ జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ని ఇక్కడ బూటింగ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఆపరేటింగ్ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయగలరు.